నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య అనంత కృష్ణస్వామి గారు. సార్, లాస్ట్ టైం ఆడవాళ్ళ గురించి మనం మాట్లాడినప్పుడు డబ్బుని సంపాదించాలి అంటే ఎటువంటి ఆలోచన విధానం ఉండాలి, ఏమేమి మాట్లాడాలి, ఏం చేయాలి, దేన్ని అవాయిడ్ చేయాలని మనం మాట్లాడాం. కొంతమంది ఇనిషియేట్ తీసుకుంటూ ఉంటారు, బిజినెస్ చేయాలని ముందుకెళ్ళాలనుకుంటూ ఉంటారు. బిజినెస్ చేసే ఆడవాళ్ళు లాస్ని కనుక చూస్తున్నప్పుడు తెలియకుండానే డబ్బు పట్ల, బిజినెస్ పట్ల, మనుషుల పట్ల ఒక విరక్తి వస్తూ ఉంటుంటుంది, అసహనం కలుగుతూ ఉంటుంటుంది. ఇది నాకేనా, ఎన్నిసార్లు ప్రయత్నించినా బెడిసి కొడుతుందనే ఆలోచన వస్తుంటుంది. లాస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ముకుందా జ్యువెలర్స్, తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్, మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఆ టైంలో ఫ్యామిలీ కూడా పెద్దగా సపోర్ట్ చేయదు. వద్దన్నా, మీరు బిజినెస్లోకి దిగారు, చూసారా మీ వల్ల కాలేదు అన్న ఫెయిల్యూర్ క్యాండిడేట్లా కనిపిస్తూ ఉంటుంటారు ఆడవాళ్ళు. దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయొచ్చు అంటారు. ఇలా చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళ కోసమే అడుగుతున్నాను నేను ఇది. అక్కడ విచిత్రమైనమ్మా అంటే, మనకి లలిత సహస్రనామంలో ఒక వాక్యం ఉంది, వామకేశి వహిమండల వాసి. అసలు ఈ సృష్టి మొత్తానికి కారణం స్త్రీయే, స్త్రీశక్తి మాత్రమే ఇదంతా నడిపిస్తుంది. అది ఎక్కడెక్కడ నిక్షిప్తమైంది అంటే, వహిమండలం అంటే మనకు త్రికోణం, ఓకేనా? మూలాధారంలో ఒక త్రికోణం, అలాగే సహస్రారంలో ఒక త్రికోణం, మధ్యలో షట్చక్రాలు ఏవైతున్నాయో వాటన్నిటి ద్వారా మీ యొక్క కోరికలన్నింటినీ తీరుస్తుంది. ఎవరు తీరుస్తారు? అమ్మవారు, ఓకేనా? మీరే అమ్మవారులు కదా. కానీ మీరు ఎక్కడ కూడా అమ్మవారు అనుకోవట్లేదు, మామూలు కామన్ పీపుల్ అనుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ గొడవలు వస్తున్నాయి. అర్థమైందా? ఇప్పుడు అది బయటపడాలి. అది ఎలా బయటికి రావాలన్నప్పుడు మీలోకి మీరు తొంగి చూసుకోవాలి. అర్థమైందా? మీలోకి మీరు తొంగి చూసుకోవాలి. మీలోకి మీరు తొంగి చూసుకోవాలంటే వీళ్ళ ఎంత మట్టికి బయట మాటలు కట్టిపెట్టాలి, మీ లోపల మీరే మాట్లాడుకోవాలి. అప్పుడు ఏమవుతుంది అంటే, మీలో ఉన్నటువంటి అనంతమైన శక్తి కుండల రూపంలో భద్రంగా ఉంటుంది. అది అప్పుడు అది మూడు చుట్టాలు చుట్టుకొని ఉంటుంది బుధస్థానంలో. అక్కడ త్రికోణం మధ్య బిందు రూపమైన సంస్థ అమ్మవారు ఎక్కడ ఉంటుంది అయ్యా అంటే, ఆ త్రికోణం మధ్యలో బిందు రూపంలో అమ్మవారి స్థానం ఉంటుంది అన్నమాట. అర్థమైందా? కాబట్టి లలిత ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది కదా, బిందు రూపంలో ఉంటుంది కదా అమ్మవారు. కాబట్టి అన్నీ మీరే అయిన తర్వాత మీకు మీరు చూసుకోకుండా బయట వ్యవహారాలను పట్టించుకోవడం వల్ల మీకు మీరు సంపాదించుకోలేకపోతున్నారు. అర్థమైందా? అనిశక్తులు మీ దగ్గరనే, కుబేరుడు మీ దగ్గరనే ఉండాలి, ఎవరైనా మీ దగ్గరనే ఉండాలి, మీరు చెప్పినట్టే వినాలి. అర్థమైందా? సంపద కూడా అధిపతులు మీరే. అర్థమైందా? లక్ష్మి కదా సంపద, కల అవునా కదా? కాబట్టి అన్నీ మీరే, కానీ మీరనే విషయం మీరు మర్చిపోవడం వల్ల ఇవన్నీ సమస్యలు వచ్చాయి. ఒకటి ఫస్ట్ పాయింట్, ఎలా అధిగమించాలి? మీరేం ఆలోచించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరేం ఆలోచించదు, ఓకేనా? అంటే ఇప్పుడు మనకు బాహ్య విషయాలు కానీ డబ్బు గురించి కూడా మీరేం ఆలోచించాల్సిన అవసరం లేదు. మరి డబ్బు ఎలా వస్తుంది? మీకు కావాల్సిన వస్తువుల పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి, వాటిని పొందినట్టు ఫీల్ అయిపోవాలి, వాటికి సంబంధించిన డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. అర్థమైందా? మన సబ్జెక్ట్లో చాలామంది ఏం చెప్తారంటే, డబ్బు కావాలంటే డబ్బు గురించి ఆలోచించంటాం మనం, ఓకేనా? డబ్బు గురించి ఆలోచిస్తే డబ్బు రాదు. డబ్బు ద్వారా మీరు ఏమేమి చేయొచ్చో అవి ఆలోచించండి, ఓకేనా? ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తారు? మీకేం కావాలి? ఒక ఇల్లు కావాలా? లేదంటే మీకంటూ ఒక వెహికల్, ఇప్పుడు ఒక వెహికల్ కొంటారండి ఒక ఫ్యామిలీకి, ఎవరి పేరు మీద ఉంటుంది అది? భర్త పేరు మీద. పేరు మీదే ఉంటుంది. మీ పేరు మీద ఎక్కడన్నా ఉన్నాయా? ఒక ఇల్లు అంటే మీ పేరు మీద ఉండొచ్చు, ఒక వెహికల్ కొన్నా. మీకంటూ ఒక కారు కొనుక్కోవచ్చు కదా మీరు, మీరు సొంతంగా. అలాంటి ఆలోచనలు మనకు రావే. ఉంది కదా ఒకటి అనుకుంటూ ఉంటాం. ఉంది కదా, ఎటు పోయినా అదే కారు, చచ్చేదాకా అదే కారు, ఇక మళ్ళీ కొత్త కారు కొనే అవసరం లేదు. అది కూడా ఎట్లా అంటే, ఏదైనా ఫంక్షన్ ఉంటే బయటికి తీస్తాం మనం. అర్థమైందా? కారు కొన్నందుకు నువ్వు లగ్జరీస్ అనుభవించడానికి, నువ్వు సరదాగా తిరుగు, ఎట్లా వెళ్ళాలనుకుంటే పెట్రోల్ గురించి ఆలోచిస్తారు, ఇవన్నీ మర్చిపోవాలి. నువ్వు మన సబ్జెక్ట్లో పిసినతనం లేదు కదా, బార్గెనింగ్ కూడా లేదు. అర్థమైంది? మీరు బార్గెనింగ్ ఎక్కువ చేస్తారు కదా, అలవాటు కదా. మన సబ్జెక్ట్లో అక్కడ బార్గెనింగ్ లేదు. ఎందుకు? మీరు మహారాణి అనుకున్నప్పుడు, మహారాణి అలా వెళ్తుంది అనుకోండి, ఏమైనా కొనాలనుకున్నప్పుడు హాయిగా కారులోంచే చెప్తుంది, ఒక డ్రైవర్ ఉంటాడు, పొలాన్ని తీసుకురా అని చెప్తాడు, అవునా కాదా? చెప్పినప్పుడు ఇంత అమ్మ అన్నప్పుడు, నువ్వు కారులో కూర్చొని తరచుగా వజ్రాలు నగలు పెట్టుకున్నావు, బంగారం పెట్టుకున్నావు, 10 రూపాయల దగ్గర కొసరితే అంత అసహ్యంగా ఉంటుంది, అవునా కదా? కాబట్టి మీరు అలా ఫీల్ అయినప్పుడు మాత్రం మీరు ఎక్కడ కూడా బార్గెనింగ్ చేయొచ్చు. మన సబ్జెక్ట్లో 1+1 ఆఫర్ లేవు, ఓకేనా? బార్గెనింగ్స్ లేవు, ఎక్కడ కూడా బేరం చేయొద్దు. అర్థమైందా? ఎందుకు చేయొద్దు? ఇప్పుడు ఒక వస్తువు ఉంది, వాడు 10 రూపాయలు ఎక్కువ చెప్పాడు, మనం వెంటనే ఏం చేస్తాం? 20 రూపాయలు తక్కువకి ఇస్తామంట. ఇది అలవాటు కదా మనకి. అది అయిపోయింది ఇక, మన సబ్జెక్ట్లో ఇన్ని వీడియోలు విన్న తర్వాత అవన్నీ ఏమి ఉండవు, ఓకేనా? ఇప్పుడు 10 రూపాయలు ఎక్కువ చెప్పాడు, పోయి 8 ఇచ్చేయండి. ఇంటికి వెళ్ళేటప్పుడు 10 రూపాయలతో నువ్వు పొట్లం కొనుక్కొని ఇంట్లో పిల్లలకి ఇస్తాడు వాడు, వాళ్ళు తిని సంతోషిస్తారు, అది మీకు ఆశీర్వాదంగా లభిస్తుంది. అర్థమైందా? చిన్న చిన్నవి మనకు ఆశీర్వాదాలాగా లభిస్తాయి. ఎంత హ్యాపీగా ఉన్నాడు వాడు, 10 రూపాయలు ఎక్కువ ఇస్తే ఏమైంది? దాంట్లో ఏమైంది లేదు కదా. అలాగే ప్రతిదీ ఒక వస్తువు కానీ,
లేకపోతే ఒక మెటీరియల్ కానీ ఇది ఎంత ఎందుకు ఇంత కాస్ట్లీ ఉంది, అది ఎలా తయారవుతుంది, ఒక రిచ్నెస్ గురించి వీలైనంత తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? రిచ్గా ఏమేమి ప్రదేశాలు చూడవచ్చు, అక్కడ అవన్నీ ఎలా ఉన్నాయి, ఎందుకు అక్కడ స్పెషల్ ఏంటి, మీకు ఇంకేముండదు, ఓన్లీ సంపద, ఐశ్వర్యం, డబ్బు, వీటి గురించి మాత్రమే రీసెర్చ్ చేయాలి. అర్థమైందా? పిల్లాడు సాయంత్రం అయింది ఇంకా రాలేదు, బస్సు లేట్ అయిందా, ట్రాఫిక్ ఇరుక్కపోయిందా, వాడు వస్తాడు ఎట్లా, ఏదో ఒక అరగంట లేటు అటు ఇటు వస్తాడు, ఎమ్మటే ఫోన్ చేసేసి అడవుడు పడిపోయి మీ ఆయనకు ఫోన్ చేసి వాడు ఇంకా రాలేదు స్కూల్కి ఫోన్ చేయండి, ఇవన్నీ అవుతూ అవి అయిపోయినాయిక. ఇప్పటిదాకా మీరు ఎంత త్యాగం చేయాలో అంత త్యాగం చేసి కొన్ని రోజులు త్యాగాన్ని పక్కన పెట్టండి, మీకు మీరు ఎదగడానికి. ఓకేనా? మీ జీవితంలో డబ్బు సంపద ఐశ్వర్యం రావడానికి మీకు మీరుగా ఎదిగిన తర్వాత అన్నీ సెట్ అయిపోతాయి. డబ్బు ఉందనుకోండి ఇంకా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, అవే సెట్ అయిపోతుంది ఆటోమేటిక్గా, మీకు అన్ని అలవాటు అయిపోతుంది ఆటోమేటిక్గా, అన్నీ సెట్ అయిపోతుంది. కాబట్టి వీలైనంత మట్టికి డబ్బు పట్ల ప్రేమను కలిగి ఉండండి, అలాగే మీరే శక్తి స్వరూపమని మాత్రం మర్చిపోకండి. అర్థమైందా? అనంతమైన శక్తి మీ లోపలనే ఉంది, మీరే అమ్మవారనే విషయాన్ని మర్చిపోకండి. నేను అమ్మవారే కాదు, నేను కామన్ లేడీ అనుకున్నాను అనుకుని మళ్ళీ అలాగే ఉంటుంది లైఫ్. అమ్మవారు ఎంత హుందాగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఆ హుందాతనాన్ని మెల్లిగా అలవాటు చేసుకోండి. అందరిని ఆర్డర్ చేసే విధంగా ఉండాలి. మనం ఎవడో చెప్తుండడం కాదు, మా సబ్జెక్టులో మనం ఆర్డర్ చేయాలి. వీఆర్ ద బాస్. వీలైనంత మటు బాస్కి ఎదిగేలాగా ఉండండి. బాస్ అంటే అలాగని బాస్ అన్నాడు కదా అని చెప్పి కఠినంగా ప్రవర్తించడం, పిచ్చి పిచ్చి మాట్లాడడం కాదు. మన సబ్జెక్టులోకి వచ్చిన తర్వాత బాస్ యొక్క లక్షణాలు ఏంటి మీకు అర్థమవుతాయి. ఇప్పుడంటే మీరు ఏమన్నా గట్టిగా మాట్లాడచ్చు, ఏమైనా చేస్తున్నారు. మన సబ్జెక్టులోకి వచ్చినాక మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అన్నీ పోతాయి. అప్పుడు మీరే ఆశ్చర్యపోతారు, ఓహో ఇలా ఉంటుంది ఆ సబ్జెక్ట్ అనేది. సార్, ప్రస్తుతానికి క్లాసెస్ ఎక్కడెక్కడ నిర్వహిస్తున్నారు, అసలు ప్లేసెస్ ఏంటి, అండ్ దాంతోపాటు డే ఏంటి, ఎక్కడ, అసలు ఆ ప్లేస్కి సంబంధించిన వివరాలు ఒకసారి తెలియజేయండి సార్. ఓకేమ్మా, మనకి ఇప్పుడు ఫస్ట్ మనం జనవరిలో దుబాయ్లో క్లాస్ చేసాం, విదేశాల నుంచి స్టార్ట్ చేసాం. మొన్ననే ఇక మళ్ళీ మనం ఫస్ట్ క్లాస్ విజయవాడలో చేసామమ్మా. ఇప్పుడు మనకి 18th February వైజాగ్లో ఉంటుందమ్మా, విశాఖపట్నం. అలాగే 25th February అనంతపూర్లో ఉంటుంది మళ్ళీ. అలాగే 3rd March షెడ్యూల్ కూడా ఇప్పుడే చెప్తున్నారు. 3rd March వచ్చి బెంగళూరులో ఉంటుంది, 10th March వచ్చి రాజమండ్రిలో ఉంటుంది, 31st March వచ్చి తిరుపతిలో ఉంటుంది. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా